Hello, I'm Dr. Vidya Madhuri. Welcome back to Dr. Vidya's Health Tips. Bartholin cyst. Bartholin ante enti? Bartholin anedi oka chinna pea size ante batani size anta unde gland. Ekkada untundi? Vagina ante yoni bhagam daggara picture lo chupistunnattu rendu vaipula untundi. Vagina ni cover chestu labial folds untai. Vaati venakala Bartholin glands anevi untai. Bartholin gland em chestundi? Ante ఆ ఏరియాని మాయిస్ట్గా ఉంచుతుంది, అంటే తేమగా వెచ్చగా ఉంచుతుంది. బేసిక్గా వెజైన రీజన్ ఎప్పుడూ మాయిస్ట్గా ఉండాలి. డ్రైగా పొడిగా ఉంటే తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అంతా మెయింటైన్ చేసేది హార్మోన్స్. ఒక్కసారి 50 to 55 ఇయర్స్ అంటే మెనపోజల్ ఏజ్కి రీచ్ అవుతే ఇవన్నీ హార్మోన్స్ పనిచేయడం ఆపేస్తాయి. కానీ యంగ్ లేడీస్లో మాత్రం వెజైన ఎప్పుడు మాయిస్ట్గానే ఉండాలి. మాయిస్ట్గా ఉండటానికి కారణం బార్థలిన్ గ్లాండ్ మరియు కొన్ని గ్లాండ్స్ ఆర్ హార్మోన్స్. బార్థలిన్ గ్లాండ్కి ఒక డక్ట్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే బార్థలిన్ గ్లాండ్ నుంచి సెక్రెషన్స్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఆ ఏరియా మొత్తం మాయిస్ట్గా ఉంచుతుంది. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల, మేబీ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ డక్ట్ బ్లాక్ అవుతే, డక్ట్ నుంచి బయటికి రావాల్సిన సెక్రెషన్స్ బయటికి రాలేక లోపలే ఉండిపోయి బెలూన్ లాగా, సిస్ట్ లాగా అయిపోతాయి. సిస్ట్ ఎప్పుడైనా పెద్దగా ఏమవ్వదు, పిక్చర్లో చూపించినంత సైజ్ వరకే గ్రో అవుతుంది. ఇది దాని మ్యాక్సిమం సైజ్. అండ్ ఇప్పుడు సింటమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సింటమ్ పెయిన్. పెయిన్ ఉంటుంది కూర్చున్నప్పుడు, అలాగే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు. సెకండ్, సెక్షువల్ కోర్స్ కూడా పెయిన్ఫుల్ అవుతుంది. కొన్నిసార్లు ఆ సిస్ట్ నుంచి ఫ్లూయిడ్ లీక్ అవ్వడం కూడా గమనిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ప్లేస్ అంతా ఇన్ఫెక్ట్ అవుతే ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఏ ఫ్లూయిడ్ అయినా ఇన్ఫెక్ట్ అవుతే అది పస్ లాగా ఫామ్ అయ్యి ఇన్ఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా రేర్ కేసెస్లో బార్థలిన్ గ్లాండ్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు స్టడీస్ తెలుపుతున్నాయి. బార్థలిన్ గ్లాండ్ క్యాన్సర్ ఎప్పుడవుతుంది అంటే క్రానిక్ కండిషన్స్లో బార్థలిన్ గ్లాండ్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు అది క్యాన్సర్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది చాలా అన్కామన్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. హోమ్ రెమెడీస్ ఏంటి అంటే నార్మల్ పెయిన్ కిల్లర్స్ ఆర్ హాట్ ఫర్మెంటేషన్. కానీ మీరు ఇలాంటి సిచ్యుయేషన్లో, ఇలాంటి కండిషన్లో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ వింటేనే మంచిది. ఎందుకు అంటే ఆ సిస్ట్ రప్చర్ అయ్యి పస్ ఆర్ ఫ్లూయిడ్ లాగా ఫామ్ అయ్యి అదంతా స్ప్రెడ్ అయ్యి ఆ సిస్ట్ లేయర్ మళ్ళీ కొలాప్స్ అయ్యి దానిలో మిగిలి ఉన్న సెక్రెషన్స్, ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ రీఫామ్ అయ్యి మళ్ళీ సిస్ట్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ని కన్సల్ట్ అవుతే మైనర్ సర్జరీ చేస్తారు. ఆ సర్జికల్ ప్రొసీజర్ని మాల్సుపరలైజేషన్ అని అంటారు. ప్రొసీజర్ చాలా చిన్న ప్రాసెస్, మ్యాక్సిమం 15 మినిట్స్లో అయిపోతుంది. అనస్థీషియా అండర్లో జనరల్గా ఇది బార్థలిన్ సిస్ట్ని ఇలా కట్ చేసి ఫ్లూయిడ్ అంతా డ్రైన్ చేసి కట్ చేసిన ఎడ్జెస్ని వదిలేయకుండా ఇలా సైడ్స్కి డ్రాగ్ చేసి స్టిచ్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉండేలాగా చేస్తారు. అండ్ ఈ స్టిచ్చెస్ కూడా కొన్ని డేస్లో డిజాల్వ్ అయిపోతాయి. సో ఇది మైనర్ సర్జరీ. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. 2-3 అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తారు. సో ఇది అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. యంగ్ పీపుల్లో, ఓల్డ్ పీపుల్లో బార్థలిన్ సిస్ట్ అనేది రాదు. రిపేర్ టు ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో, సెక్షువల్లీ యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓల్డ్ పీపుల్లో ఎందుకు రాదు అంటే 60-70 ఇయర్స్ వాళ్ళలో ఎందుకు రాదు అంటే వాళ్ళకి అప్పటికే హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. బార్థలిన్ గ్లాండ్ కూడా చాలా చిన్నగా అయిపోతుంది. వాళ్ళలో ఇలాంటి బార్థలిన్ సిస్ట్ అనేది ఫామ్ అవ్వదు. వీటి వల్ల కాంప్లికేషన్స్ ఏముంటాయంటే పస్ అండ్ యాప్సెస్, ఇంతే. మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే అది క్యాన్సర్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది కాకపోతే వల్వల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అలా చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.